హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. ఓ యువకుడు ఐటీ జాబ్ మానేసి వీటిని విక్రయిస్తూ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు, ఏ బిజినెస్ స్టార్ట్ చేశాడు వంటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు, ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మన ఏరియాలో ఎన్ని హోటళ్ళు ఉన్నా, ఏ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ లభించినా ఇంటి భోజనం ఇంటి భోజనమే. ఇంట్లో చేసుకుని తినే పచ్చడి వంటకం అయినా సరే కమ్మగా ఉంటుంది. అయితే సాధారణంగా బయట తిరిగేవారు, ఉద్యోగాలు చేసేవారు లంచ్ బాక్స్ తెచ్చుకోకపోతే ఏదైనా ఒక రెస్టారెంట్లోనో ఫుడ్ స్టోర్లోనో బయట భోజనం తింటారు. కానీ వారికి ఇంటి భోజనం తినాలనుంటుంది, అదేమో బయట లభించదు. అయితే సరిగ్గా ఇదే సమస్యపై దృష్టి పెట్టి వారు ఇంటి భోజనాన్ని ఫుడ్ స్టోర్లో అందిస్తున్నారు. దీంతో వారు సక్సెస్ బాట పట్టారు. మైసూర్ కేంద్రంగా ఫుడ్ బాక్స్ అనే ఫుడ్ స్టోర్ ఉంది. దీన్ని 2015 డిసెంబర్ 3లోనే ప్రారంభించారు. కాకపోతే అప్పట్లో స్టోర్ లేదు, ఇంట్లోనే వారు ఫుడ్ను తయారు చేసి డెలివరీ చేసేవారు. ఇక 2019 మార్చిలో మైసూర్లో ఒక ఫుడ్ బాక్స్ అవుట్లెట్ని ఏర్పాటు చేశారు. అయితే దీని సక్సెస్ బాట పట్టించింది ఓ యువకుడు. అవును, లక్షల జీతాలు వచ్చే జాబును వదులుకొని మరీ మైసూర్ నగరంలో జనాలకు కమ్మని ఇంటి భోజనం పెడుతున్నాడు. అందుకని ఫుడ్ బాక్స్కు విపరీతమైన ఆదరణ ఏర్పడింది. ఫుడ్ బాక్స్ కంపెనీని మైసూరుకు చెందిన మురళి గుండన్న అనే యువకుడు ప్రారంభించాడు. అతను 2014లో డిగ్రీ పట్టా పొందాడు. జేఎస్డబ్ల్యూలో మంచి జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షల్లో జీతం వచ్చేది. కానీ సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని భావించి అతను జాబ్కు రిజైన్ చేశాడు. ఫుడ్ బాక్స్ పేరిట ఇంటి భోజనాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాడు. దాన్ని మొదట్లో తన ఇంటి పక్కనే ఒక గ్యారేజ్లో ఏర్పాటు చేశాడు. తర్వాత ఏకంగా ఒక అవుట్లెట్నే ప్రారంభించాడు. ఇక ఈ సక్సెస్కు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సహకారమే కారణమని అతను తెలిపాడు. ఇక ఫుడ్ బాక్స్ ద్వారా మైసూర్ వాసులకు పొంగల్, కేసరీబాత్, పులిహార, కీర్, ఇడ్లీ వంటి కమ్మని హోమ్ ఫుడ్స్ను బాక్సుల్లో డెలివరీ చేస్తున్నారు. మొదట్లో రోజుకు అలాంటి ఫుడ్ బాక్సులు 15 నుంచి 20 వరకు అమ్ముడయ్యాయి. కానీ తరువాత వారానికి 2000 ఫుడ్ బాక్స్ను విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆ కంపెనీ ఎదిగింది. ఇక ప్రస్తుతం అందులో 27 మంది సిబ్బంది, షెఫ్లు పనిచేస్తున్నారు. మైసూర్ వ్యాప్తంగా 30,000 మందికి నిత్యం ఫుడ్ బాక్స్ను వారు సప్లై చేస్తున్నారు. బయట ఒక పిజ్జా ఆర్డర్ చేస్తే కనీసం 400 రూపాయలు అవుతుంది. కానీ మా మీల్స్ కేవలం 80 రూపాయలకి లభిస్తుందని ఫుడ్ ఓనర్ మురళి తెలిపారు. తాము సక్సెస్లోకి వచ్చేందుకు తాము అందించే నాణ్యమైన ఆహారం కారణమని, కస్టమర్ ఆర్డర్ చేశాక డెలివరీ సమయానికి ఫుడ్ను వేడిగా ఉంచుతామని, దాంతోపాటు రుచి నాణ్యత ఏమాత్రం తగ్గకుండా ఫుడ్ను డెలివరీ చేస్తామని, అందుకే తాము సక్సెస్ సాధించామని అతను తెలియజేశాడు. ఈ ఫుడ్ బాక్స్ ద్వారా ఏడాదికి 1.5 కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుందని అతను తెలిపాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఫుడ్ బాక్స్ మురళి స్టోరీని. మనదంటూ ఏదైనా ప్రత్యేకతతో బిజినెస్ చేస్తే, కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తే ఏ వ్యాపారం అయినా ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది. అతను అదే చేసి నిరూపించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.